మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము ఈ మధ్య కాలంలో దాదాపు ఒక పదిహేను రోజుల వ్యవధిలోనే నాలుగైదు మర్డర్లు జరిగినాయి సో మనం ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చినాము అంటే ఇది యాక్చువల్లీ ధర్మపురి హిల్స్కి సంబంధించిన ఏరియాలో మనం ఉన్నాము సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇదే ఏరియాకి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఒక అహాన్ బాబా అనే వ్యక్తి పైన చాలా దారుణంగా దాడి చేసి అతన్ని ఆత్మహత్య మనకి మర్డర్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది సో పైనకి వెళ్దాము ఒకసారి చాలా విస్తుపోయే నిజాలు మనకి బయటకు వస్తూనే ఉన్నాయి ఈ దర్గాకి సంబంధించి మాట్లాడుకుంటే చాలామంది అంటే జిల్లాలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడ దర్శించుకుంటారు అదేవిధంగా మనకి హిందూ కల్చర్లో కూడా ఎవరైతే ముస్లింకి సంబంధించిన ఏదైతే దర్గాస్ ఉంటాయో దర్గాస్ని కూడా చాలామంది నమ్ముతుంటారు ఏదైనా గాలి సోకినా లేకపోతే ఏమైనా చిన్నపిల్లలు నిద్రలో వాళ్ళు సడన్గా లేవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా చేసినా కూడా వాళ్ళు మెయిన్గా మన మన కల్చర్లో ఉన్న వాళ్ళు కావచ్చు మెయిన్గా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్గాకు వచ్చి తాయెత్తు కట్టుకుంటూ ఉంటారు సో ఇక్కడ హసన్ బాబా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అయినా ఇక్కడ ఇదంతా ఒక ఈ ఇది ఒక ఆలయంగా పూజిస్తారు కాబట్టి ఒక దర్గాగా ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ తాయెత్తులన్నీ కడతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మెయిన్గా మనకు చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడికి వచ్చే భక్తులు భక్తులనే చెప్పుకోవచ్చు దర్గా అంటే చాలామంది మొక్కడానికి వస్తారు శుక్రవారం కావచ్చు అదేవిధంగా ఆదివారము అండ్ మంగళవారం ఈ డేస్లలో వస్తారు చాలామంది కూడా వస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇది ఇది దర్గా సో చూడొచ్చు ఈ రంజాని బాబాకి సంబంధించిన ఈ దర్గాలో నిన్న అర్ధరాత్రి ఇదే ఇదే ఏరియాకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ బాబాకి సంబంధించే ఆయనని మర్డర్ చేయడం కూడా జరిగింది సో లోపలికి వెళ్దాము నిన్న మర్డర్ జరిగిన చోటుకి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము యాక్చువల్లీ ఇది పూర్తిగా పోలీసు బైండ్ ఓవర్లో ఉందని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు కింద వాళ్ళు ఆల్రెడీ మనకి కాషన్ ఇస్తూనే ఉన్నారు ఇక్కడ వార్నింగ్ లోపలికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళి వెళ్ళొద్దు అని చెప్పేసి పోలీసులు రిస్ట్రిక్షన్ ఏరియాగా ఇదంతా పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంది కాకపోతే మనం ఆల్రెడీ మాట్లాడము మేము మీడియా అండి అని చెప్పేసి చెప్పగానే డెఫినెట్లీ అండి మీరు వెళ్ళ మీరు మీరు వెళ్ళొచ్చు మీ పని మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనము పైనకి రావడం జరిగింది సో ఇది ఎవరైతే హసాన్ బాబాకి సంబంధించి నిన్న ఇక్కడనే అతను ఎవరైతే అతన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనకి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తాయత్తులు కట్టడం ఏదైతే ఏమైనా గాలి సోకినా కూడా అది మొత్తం పారదోలే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన ఏరియాలో మనం ఉన్నాం సో ఇప్పటికీ రక్తపు మడుగులో కనిపిస్తూనే ఉన్నాయి మనకి రక్తపు మరకలు కూడా ఇక్కడనే ఉన్నాయి టోటల్ నిన్న దా దాదాపు చాలా దారుణం ఉందబ్బా అసలు చూస్తేనే భయమేస్తుంది ఇంత దారుణంగా చంపేసారు అంటే కత్తులతోని దాడి చేసేసి కండ కండన నరికేస్తారు అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు మనం సినిమాలో వింటుంటాం సో ఆ ఫోటో చూసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో హసన్ బాబా ఇక్కడ ఇక్కడనే పడుకుంటాడు ఇక్కడనే అతను ఉంటాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మొత్తం పూర్తి ఫెసిలిటీస్ ఉన్నాయి ఆయన నైట్ టైంలో కూడా ఇక్కడనే వచ్చి ఇక్కడ సేద తీరుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నిన్న నైట్ కూడా ఇక్కడనే వచ్చి పండుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ మొత్తం రక్తం రక్తపు సంబంధించిన మరకలే కనిపిస్తున్నాయి పైన అదేవిధంగా దిం ఉంది దిండు కూడా మొత్తం బ్లడ్తోనే తడిచిపోయిన సిచ్యువేషన్ ఆయన వాడిన ప్రతి ఐటమ్ ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది వాటర్ బాటిల్ ఉంది అండ్ అతను బెడ్షీట్ బెడ్షీట్ ఉంది దానిపైన పరుచుకొని పండుకున్నాడు పండుకున్న టైంలోనే ఎవరో అంటే ఇదే ఇదే ఏరియాకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి అతన్ని రాత్రి అంటే గాఢ నిద్రలో ఉండగానే నరికేసిండు అని చెప్పేసి మనకి కింద ఎవరైతే ప్రజలు ఉంటున్నారో వాళ్ళు చెప్తున్న సమాచారం సో పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేస్తారు నేను జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తిగా ఆరాధిస్తే ఇదే ఏరియాకి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇది చాలా పెద్ద దర్గా ఇది దర్గాలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఇట్లా అంటే ఇంత కమ్యూనిటీ అంటే చూడొచ్చు ఒకసారి ఇది ధర్మపురి హిల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం ఇగో ఈ గుట్ట మీదకి ఎక్కితే అంటే ఈ దరగా పైకి ఎక్కుతే ఇక్కడ పైన మొత్తం ఇగో కమ్యూనిటీ మొత్తం కనిపిస్తుంది ఇగో ఎంత దారుణం అంటే నిన్న హత్య చేసే టైంలో చాలా మంది ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్కి ఒకసారి చూపించు లెఫ్ట్కి ఇగో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా అనేది అండ్ ఇగో మనకి క్వైట్ ఆపోజిట్లో కొంచెం ముందుకు రా ఒకసారి ముందుకు వచ్చినా కూడా ఇగో చాలామంది ఇక్కడ నివసిస్తున్న ఎవరైతే ఇక్కడ వాళ్ళు ఉన్నారో నివసిస్తున్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నారు సో ఇగో ఇక్కడ ఇక్కడ మనం మనం ఇక్కడికి వచ్చి రిపోర్టింగ్ చేసే టైంలో వాళ్ళు వచ్చి చూస్తున్నారు వాళ్ళు విలేకర్స్ వచ్చారు ప్రెస్ రిపోర్టర్స్ వచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు 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 మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో చూడొచ్చు ఇంత ఇంత దగ్గర దాదాపు ఒక ఫిఫ్టీ మీటర్ దూరం కూడా లేదు అంత ఈ ఫిఫ్టీ మీటర్ వ్యవధిలోనే ఈ హత్య జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది సో మనం కూడా వాళ్ళతో మాట్లాడినాము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఇది నైట్ నైట్ టైంలో జరిగింది కాబట్టి అందరు పడుకునే ఉన్నాము అసలు మాకు ఎలాంటి అలికి వినికిడి కూడా కాలేదు అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానిక మహిళలు చెప్తా ఉన్నారు ఓన్లీ ఇదంతా ఈ ఏరియా చూడ చూసుకోవచ్చు మొత్తం పబ్లిక్ కమ్యూనిటీ ఉన్న ఏరియానే ఒక్కసారి చూడు జయదీష్ సో ఇల్లు చూడొచ్చు ఈ పక్కనే ఉంది ఇది ఈ దర్గా ఆపోజిట్లో ఒక క్వైట్ ఆపోజిట్లోనే ఒక ఇల్లు ఉంది మనం వాళ్ళతోనే మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడితే చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇది ఇక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ రంజానీ బాబా దర్గాలో దాదాపు ముగ్గురు బాబాలు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ ఒక మెయిన్ బాబా ఉన్నారు అదేవిధంగా ఇంకొక సెకండ్ బాబా ఉన్నారు థర్డ్ బాబా అంటే ఒక ముగ్గురు నలుగురు బాబాలు ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుసిన సమాచారం ఒకసారి పైకి వెళ్దాం అసలు ఏముంది పైన అనే దానిపైన కూడా ఒకసారి వెళ్ళేసి చూద్దాం మనం సో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా చాలామంది దర్గాలకు కూడా మన హిందూ సాంప్రదాయాలను కూడా మనం చాలా వెళ్తూ ఉంటాం మనకి మెయి మెయిన్గా ఫేమస్ అయినటువంటి ఏదైతే నిజామాబాద్ జిల్లా అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బడాపహాడ్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం పెద్దగుట్ట అని కూడా మనం చెప్తూ ఉంటాము సో బడా కూడా చాలామంది వెళ్తుంటారు హిందువులు కూడా తమ ఆరాధ్య దైవంగా పూజించి ఆ దర్గాకి వెళ్ళి స్వామివారిని కొలుస్తూ ఉంటారు సో ఇందులో భాగంగానే మనం వీడికి వచ్చినాము కాకపోతే చాలా బాధాకరం అండి ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ ఒక మడ్డర్ జరగడం అనేది ఇక్కడ ఉన్న ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు అనేది అయితే మనకు అనిపిస్తుంది ఒక్కసారి కిందికి వెళ్దాము సేమ్ ఇంత పబ్లిక్ ఏరియా అంటే ఇంత కమ్యూనిటీ ఉన్న ఏరియాలోనే ఇంత దారుణంగా హత్య చేసిరు అంటే మరి అసలు ఏం జరిగింది ఆ బాబాకి వాళ్ళకి అసలు ఏంటి ఏం డిఫరెన్స్ వచ్చింది ఏం తేడా వచ్చింది అనే దానిపైన కూడా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో అనుమానాస్పదం హత్యలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి తాజాగా ఇప్పటికే ఇది ఇది ఐదో ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే నాలుగు ఇన్సిడెంట్లు కూడా మనకి జరిగినాయి పవన్ టాకీస్కి సంబంధించిన ఏరియాలో కూడా ఒక వ్యక్తిని దాదాపు చాలా చి చాలా దారుణంగా చితకగొట్టి ఒక దగ్గర పడేసిన సిచ్యువేషన్ అయితే ఉంది మనకి పోలీస్ని వేదికలో ఒక ప్రెస్ మనకి ఆర్టికల్స్లో మనం చూడడం జరిగింది అతన్ని చాలా దారుణంగా కొట్టేసి అని అసలు పడేసిరు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అదేవిధంగా వినాయక్ నగర్ అదేవిధంగా బోర్గంకి సంబంధించిన ఏరియాలో కూడా ఇట్లాంటి అనుమానాస్పద హత్యలు అయితే చాలా కలకరం రెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది పోలీస్ అధికారులు అసలు ఏం చేస్తున్నారు అంటూ ఒక ఒక పక్కన ప్రజలు కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది సో నైట్ టైంలో పెట్రోలింగ్ సరిగ్గా నిర్వహించినట్లయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది జరగదు అని చెప్పి చెప్తా ఉన్నారు కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఇప్పటికే చాలా సార్లు కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటు క్రైమ్ రేట్తో పాటు దొంగతనాలకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కూడా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి సో తాజాగా ఈ ఇన్సిడెంట్ అయితే నిజామాబాద్ జిల్లా ప్రజల్ని కంటి కంటి మీద కునుక్కు లేకుండా చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు భయపడుతూ ఉన్నారు ఈ మొన్నటి వరకు మాతో కలిసిమెలిసిగా ఉన్న ఒక బాబా ఇవాళ లేరు అనే వార్తను జీర్ణించుకెళ్ళకపోతున్నామని చెప్పి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు